గుంట మండల కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం నుంచి అభిషేకంతో పాటు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ చేగుంట మండల కేంద్రంలో 17 సంవత్సరాల క్రితం దేవాలయం నిర్మించడం జరిగిందని నాటి నుంచి నేటి వరకు దేవాలయం వార్షికోత్సవ వేడుకలతో పాటు జయంతి ఆత్మార్పణ దినోత్సవం రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని వాసవి మాత కృపా కటాక్షాలతో ఈ ప్రాంతం ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటలక్ష్మి, రఘురాములు, తొడుపునీరి హనుమయ్య, రాజేశ్వర్, అల్లెంకి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. ఈ చేగుంటలో కన్యకా పరమేశ్వరి ఆలయం నిర్మించి 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా మేము ఈ వార్షికోత్సవాలతో పాటు మరియు ఆత్మార్పణ దినము మరియు వాసవి మాత జయంతి నిర్విఘ్నంగా కొనసాగించబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అందరి యొక్క ఆశీస్సులతోటి, అందరి యొక్క ఆర్థిక సహాయాలతోటి ఈ గుడిలో ప్రతి రోజు కూడా ధూపదీప నైవేద్యాలు సక్రమంగా కొనసాగుతూ, తర్వాత అందరి మా గురువు గారి యొక్క ఆశీస్సులతోటి బ్రహ్మాండంగా ఈ గుడి నిర్వహించబడుతుంది. తర్వాత ఇందులో ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. ఆత్మార్పణ దినము మరియు ఈ జయంతి ఒకరోజు ఒకరోజు మాత్రమే జరుగుతుంది. ఇందులో అందరూ పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలతోటి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ కరోనా ఎవరికీ సోకకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆశీస్సులు తర్వాత అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మరి ముగిస్తున్నాను. ఈరోజు వాసవి మాత ఆత్మార్పణ దినం కాబట్టి చేగుంటలో నిర్మించబడిన వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ప్రత్యేకమైనటువంటి అభిషేకం, మహాపూజ, తీర్థప్రసాదీకరణ మొదలైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరియు దేవాలయం 17వ ఆత్మార్పణ దినం ఇది. దేవాలయం ప్రతిష్ట తర్వాత 17 సంవత్సరాలు నడుస్తున్నాయి. ఈ జయప్రదంగా అష్టకాల మా గురువు వారు అష్టకాల వారి యొక్క అనుగ్రహం చేత ఈ చాలా వైభవపేతంగా నడుస్తున్నాయని చెప్పండి. అమ్మవారి ఆత్మార్పణ దినం రోజు వయసులు వయసులు కూడా అందరూ పాల్గొనాలి. వాసవి మాత యొక్క అనుగ్రహము, ఆమె యొక్క తల్లిని కృప వల్ల మా చేగుంట గ్రామస్తులు పరిసర ప్రాంతంలో అందరూ కూడా క్షేమంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.